సో శ్రావణ మాసం రాబోతుంది, అలానే చలికాలము వర్షాకాలం వచ్చిందంటే మనం వెయిట్ తగ్గాలంటే బద్ధకంగా అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళ కోసం వెయిట్లో మనం 5 కేజీస్ తగ్గితే ఎలా కనపడతామో అంత ఇంచ్ లాస్ అయ్యేలాగా నేను ఇవాళ డైట్ ప్లాన్ షేర్ చేయబోతున్నాను. సో నా రీసెంట్ వెయిట్ లాస్లో నేను క్విక్గా వెయిట్ లాస్ అవ్వాలి లేదంటే కనుక ఇంచ్ లాస్ వెయిట్ లాస్ కన్నా ఇంచ్ లాస్ అయ్యింది మనకి ఎప్పుడు మనం మళ్ళీ తిరిగి గెయిన్ అవ్వమన్నమాట, ఆ వెయిట్ ఇంచ్ లాస్ అంత బాగుంటుంది. సో దానికోసం అని చెప్పి నేను ఇవాళ అందరూ అఫోర్డ్ చేయగలిగేలాగా బడ్జెట్లో ఉండేలాగా అలానే ఎక్కువ కష్టపడకుండా కిచెన్లో టైం స్పెండ్ చేసి మన కోసం సెపరేట్గా కుక్ చేసుకోకుండా ఈజీగా క్విక్గా అయ్యే 3 లంచ్ డిన్నర్ అలానే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నా అండ్ ఓట్స్తో అనమాట ఇది వచ్చేసి. సో ఓట్స్ వల్ల ఏంటంటే మనము ఇంచ్ లాస్ అనేది బాగుంటుంది, ఫ్యాట్ లాస్ అనేది బాగుంటుంది అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. అలానే ఓట్స్ టేస్టీగా ఉండవని అనుకుంటున్నారేమో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ అలానే చియా సీడ్స్ తీసుకున్నాను. ఇక్కడ వాటర్ తీసుకుంటున్నా. మీరు ఈ వాటర్ ప్లేస్లో కొబ్బరి పాలు లేదా ఆల్మండ్ మిల్క్ లేదా లో ఫ్యాట్ మిల్క్ వెయిట్ లాస్ అయితే కనుక, అదే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే కనుక ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇచ్చిన ప్రాబ్లం లేదు. సో ఇది నేను కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేను హాట్ వాటర్ యూజ్ చేశాను, మీరు కావాలంటే నార్మల్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నా కాబట్టి అవి మంచిగా బాయిల్ అవ్వడం కోసం అని చెప్పి నేను కొంచెం హాట్ వాటర్ తీసుకున్నా. మీరు ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకుంటే కనుక హాట్ వాటర్ అవసరం లేదు, నార్మల్ వాటర్ కాచి చల్లార్చిన పాలు అలా పోసేసుకోవచ్చు. సో ఇది అయిన తర్వాత ఇందులో మనం ఏమేమి యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మీ దగ్గర రోల్డ్ ఓట్స్ లేకపోతే ఇన్స్టెంట్ ఓట్స్ అయితే కనుక అప్పటికప్పుడు వాటర్లో బాయిల్ చేసుకుని లేదా మిల్క్లో బాయిల్ చేసి అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇన్స్టెంట్ ఓట్స్ కన్నా రోల్డ్ ఓట్స్ అనేది మంచి ఆప్షన్ అనమాట, అంటే బెటర్ ఆప్షన్ అనమాట. సో మనము వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ దంపుడు బియ్యం ఎలాగో అలా కంపేర్ చేస్తే అలా అన్నట్టు. సో ఓట్స్ అయినా స్వాతి గారు దీనికి ఇంక వేరే ఏది లేదా అని అంటే కనుక మీరు ఓట్స్తో ఇడ్లీ, ఓట్స్తో దోశ, లేకపోతే శనగపిండితోటి ఒక దోశ అట్లయినా తీసుకోవచ్చు. కాకపోతే మనం నేను చెప్పినట్టు కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్, కరెక్ట్గా లంచ్, కరెక్ట్గా డిన్నర్ ఇలానే మీరు చేస్తే కనుక ఖచ్చితంగా 10 డేస్లో మీరు వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్లో మీ డ్రెస్సెస్ అన్నీ లూజ్ అవ్వడం మీరే అబ్జర్వ్ చేసి నాతో కమెంట్ సెక్షన్లో మళ్ళీ షేర్ చేసుకుంటారు. ఎంత వెయిట్ తగ్గాను, ఇంత డ్రెస్సెస్ లూజ్ అయినాయి అని చెప్పి మీరే హ్యాపీగా ఉంటారు. సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ వీడియోని లైక్ చేస్తే చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వీడియో రీచ్ అవుతుంది. మంచి మంచి వీడియోస్ని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ ఓట్స్ని నేను హాట్ వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి మనం ఇందులో నట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు హనీ ప్లేస్లో డేట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఖర్జూరం ఎండు ఖర్జూరం నానబెట్టి మిక్సీ పట్టి మిక్స్ చేసుకోవచ్చు, లేదా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్లో నట్స్, ఓట్స్, చియా సీడ్స్తో పాటు ఏదైనా ఫ్రూట్ ఉండేలాగా పైన టాపింగ్గా యాడ్ చేసుకోండి. ఏ ఫ్రూట్ అయినా ప్రాబ్లం లేదు. నేను పప్పాయ తీసుకున్నాను ఎందుకంటే పప్పాయ వెయిట్ లాస్ టైంలో మనకి బాగా హెల్ప్ అవుతుంది, వెయిట్ లాస్ని స్పీడప్ చేస్తుంది దానికోసం అన్నట్టు. మీరు ఎన్ని ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ లంచ్ కోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ టైంలోనే పల్సెస్ పప్పుల్ని నానబెట్టుకుంటున్నాను. పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు తీసుకున్నా. మీరు పెసలు తీసుకోవచ్చు, రాజ్మా తీసుకోవచ్చు, ఏదైనా. మనము డేలో మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు గ్రెయిన్స్ ఉండాలి, పల్సెస్ ఉండాలి, లీఫీ వెజిటేబుల్ ఉండాలి, వెజిటేబుల్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, నట్స్ ఉండాలి, ఇలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఏదైనా ఒక డైరీ ప్రోడక్ట్ ఉండాలి, ఒక ఫ్యాట్ ఉండాలి. ఇలా ప్లాన్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది, ఇంచ్ లాస్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను డిసానో నుంచి ఓట్స్ తీసుకున్నా. డిసానో బ్రాండ్లో ఏంటంటే మనకి రోల్డ్ ఓట్స్ ఉన్నాయి, ఇన్స్టెంట్ ఓట్స్ ఉన్నాయి, స్టీల్ కట్ ఓట్స్ ఉన్నాయి. నేనైతే రోల్డ్ ఓట్స్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది హోల్ గ్రెయిన్ రోల్డ్ ఓట్స్ అన్నమాట. సో ఈ బ్రాండ్లో బాగున్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. మీరు బలవంతంగా నేను ఏదైతే చూపించానో అదే యూజ్ చేయాలనైతే అస్సలు చెప్పను. మీరు ఏదైనా కానీ రోల్డ్ ఓట్స్ తీసుకోండి. రోల్డ్ ఓట్స్ మంచిదన్నమాట ఇన్స్టెంట్ ఓట్స్ కన్నా కూడా. స్టీల్ కట్ ఓట్స్ ఇంకా మంచివి కిచ్డీ ఇలాంటివి చేయడానికి. కాకపోతే స్టీల్ కట్ ఓట్స్ నేను ఇంకా వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే వాటిని ఎక్కువ నానబెట్టాలి, ఎక్కువ అలా ఉంటుందన్నమాట. దానికోసం అని చెప్పి నేను క్విక్గా అయిపోతుంది అని చెప్పి రోల్డ్ ఓట్సే ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ నేను కిచడీ ప్రిపేర్ చేస్తున్నాను.
ఇది లంచ్లోకి. సో మీకు బ్రేక్ఫాస్ట్లోకి చూపించాను కదా, బ్రేక్ఫాస్ట్లోకి మీరు అప్పటికప్పుడు ఓట్స్ని బాయిల్ చేసుకునైనా తినచ్చు, ఓట్స్తో మీరు ఏదైనా చేసుకొని తినచ్చు. అన్నిటికన్నా బెటర్ ఆప్షన్ ఓవర్ నైట్ ఓట్స్ అన్నమాట. వాటర్లో అయితే ఇంకా మంచిది. ఒకవేళ మీరు వాటర్లో కాకపోతే కొబ్బరి పాలు లేదా ఆల్మండ్ మిల్క్, లో ఫ్యాట్ మిల్క్ తీసుకోండి టేస్ట్ కోసం అనుకుంటే. ఇక్కడ నేను కిచడీ చేయడం కోసం, ఓట్స్ కిచడీ ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చూపించాను, చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. ముందు పప్పులు, ఓట్స్ పప్పులు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. మీరు ఎంతమందికి చేస్తున్నారు అనే దాన్ని బట్టి, మీరు ఒక్కరికే చేసుకునేటట్టయితే కనుక 2 గుప్పెళ్ళు ఓట్స్ తీసుకోండి, 2 గుప్పెళ్ళు పప్పులు సమానంగా ఉండేలాగా చూసుకోండి. వెజిటేబుల్స్, మనము వెజిటేబుల్స్ తీసుకునే టైం ఏదైనా ఉంది అనంటే అది ఈ కిచడీ టైంలోనే. మీరు ఓట్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంట్లో ఏ కూరలు చేస్తే, పప్పు పప్పుచారు లేకపోతే బెండకాయ దొండకాయ బీరకాయ ఇలా ఏది చేసినా ఆ కర్రీస్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకొని ఓట్స్ని బాయిల్ చేసుకునైనా తినేయండి. అలా తిన్నా ఓకే, కిచడీ అయితే ఇంకా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. పప్పులు కూరగాయలు ఆకుకూరలు అన్నీ వెళ్తాయి అన్నమాట. ఇందులో నా దగ్గర ఆ రోజు అవైలబుల్ లేదు కాబట్టి నేను పాలకూర యాడ్ చేయలేదు. పాలకూర, తోటకూర, ఏదైనా ఆకుకూర ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్స్ మీ ఇష్టం అన్నమాట, కన్సిస్టెన్సీ వెజిటేబుల్ టేస్ట్ని బట్టి మీరు ఇంకా సీజనింగ్స్ యాడ్ చేసుకోండి. ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, సొరకాయ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కీరా తురుమ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం వచ్చినన్ని. కిచడీ అంటే ఏంటి, కలగలుపు అన్నీ వేసుకొని చేసుకుంటేనే కిచడీ టేస్ట్ బాగుంటుంది. సో మనం ఈ డే మొత్తంలో వెయిట్ లాస్లో తీసుకునేటప్పుడు కిచడీలోనే ఫ్యాట్ తీసుకుంటామన్నమాట, అంటే నెయ్యి కానీ నూనె కానీ. నూనె కన్నా నేనైతే నెయ్యి తీసుకోమని చెప్తా. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ ఏదైనా పర్వాలేదు, నెయ్యి అయితే మనకి ఇంకా వెయిట్ లాస్ అనేది బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. సో ఇందులో నేను మిరియాల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేశాను. మిరియాల పొడి కూడా మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది, అందుకని మిరియాల పొడి యాడ్ చేశాను. మీరు ఫ్రెష్గా అయినా దంచుకుని యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇంత క్వాంటిటీకి గాను ఒక పెద్ద టేబుల్ స్పూన్కి ఘీ యాడ్ చేశాను. మీరు మళ్ళీ సర్వ్ చేసుకునేటప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఘీ యాడ్ చేసుకోండి పైనుంచి, టేస్ట్ బాగుంటుంది. నాకైతే కిచడీ ఇలా మెత్తగా ఉంటే, అంటే జారుడుగా ఉంటే టేస్ట్ నచ్చుతుంది. మీరు అలా వద్దు అనుకుంటే మనము పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకొని ఆ తర్వాత ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకొని అందులో మీరు రోల్డ్ ఓట్స్ కానీ ఇన్స్టెంట్ ఓట్స్ కానీ వేసి బాయిల్ చేసుకుంటే ఒక 10 మినిట్స్ కిచడీ రెడీ అయిపోతుంది. కాకపోతే అన్నీ కలిసి ఇలా బాయిల్ అయితేనే, ఇలా ఉడికితేనే కిచడీ టేస్టీగా ఉంటుంది. ఈ కిచడీ నాకు ఈ వింటర్స్లో వర్షాకాలంలో మోస్ట్ ఫేవరెట్ అండ్ ఎక్కువ చేసుకునే రెసిపీ అన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఎంత క్వాంటిటీలో చేశారు అనే దానికన్నా ఎంత తింటున్నారు అనే దాని మీద, పోర్షన్ కంట్రోల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇక్కడ సో మన వెయిట్ లాస్, ఇంచ్ లాస్లోకి వచ్చేస్తే అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ. సో ఇక్కడ నేను అగారో బ్రాండ్ నుంచి ఆల్ఫా క్రేజీ ఫిట్ వైబ్రేషన్ ప్లేట్ మసాజర్ తీసుకున్నాను. హోమ్ అండ్ జిమ్ పర్పస్కి, అంటే వర్కౌట్ మెషిన్ కదా ఇది, మజిల్ టోనింగ్కి, క్యాలరీ బర్నింగ్కి, మసాజింగ్కి, వెయిట్ లాస్కి, పెయిన్ రిలీఫ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఫుట్ మసాజ్కి, బ్లడ్ సర్క్యులేషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఎలాంటి వాళ్ళకి ఉపయోగం అనేది ఫస్ట్ మాట్లాడుకుంటే, చలికాలం అంటే నాకులాగా చలికాలము వర్షాకాలము కొంచెం ఏమైనా బద్ధకంగా ఉంటే బయటకు వెళ్ళడానికి, అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. బయట బాగా వర్షం పడుతున్నప్పుడు నాకేంటంటే ఓపెన్ ప్లేస్లో వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయడము, జాగింగ్ కానీ చేయడం ఇష్టము. కానీ అలాంటప్పుడు మనకు పాసిబుల్ కానీ టైంలో బద్ధకంగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ వైబ్రేషన్ ప్లేట్ వెయిట్ లాస్కి స్పెషల్గా. అండ్ ఇంకొకటి, కొంతమందికి డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీరు నడవద్దు, ఎక్కువ బరువులు ఎత్తద్దు, కానీ మీరు వెయిట్ లాస్ అవ్వాలి, మీరు హెల్త్ బాగుండాలంటే అని కొంతమందికి పర్టికులర్గా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అండ్ కొంతమందికి మోకాలు నొప్పులు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ అలా ఉండడం, అంటే కాళ్ళు విరగడము, సర్జరీ చేయించుకోవడము, అలాంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలని సజెస్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఈ వైబ్రేషన్ ప్లేట్ బాగా బాగా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా మిస్ చేయకండి. నేను తీసుకున్న ఇప్పటివరకు అన్నిట్లోకి అగారోలో నాకు ఈ వైబ్రేషన్ ప్లేట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అని చెప్తాను నేను. సో ఇందులో మనకి మొత్తము స్పీడ్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట, 5 ప్రోగ్రామ్ మోడ్స్ ఉంటాయి, 2 ఎక్సర్సైజ్ బ్యాండ్స్ వస్తాయి అండ్ రిమోట్ ఉంటుంది. సో మనము వంగి లెగిసి పద్దాక ఆప్షన్ ప్రోగ్రాము మార్చుకోకుండా రిమోట్ కంట్రోల్ చేసుకుంటూ మనము ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. దీని మీద మీరు యోగా చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైతే మీకు ఇప్పుడు మీకు థైస్ దగ్గర తగ్గాలంటే స్క్వాట్ పొజిషన్లో నుంచుని మీరు ఈ వైబ్రేషన్ ప్లేట్ 10 మినిట్స్ ఆన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్ లెవెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఇంప్రూవింగ్ కార్డియో ఫిట్నెస్తో పాటు ఇంప్రూవ్స్ మెటబాలిక్ రేట్. సో ఇంత వైబ్రేట్ అవుతూ ఉంటుంది కదా బాడీ, దానివల్ల ఏమవుతుందంటే మెటబాలిక్ రేట్ పెరిగి ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి అన్నమాట.
టోటల్ బాడీ మజిల్ రిలాక్సేషన్ అవుతుంది అండ్ ఫుట్ మసాజ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఈ మెషిన్ మీద మనము మాక్సిమం 180 కేజెస్ వరకు మనము 180 కేజెస్ ఉన్న వాళ్ళ వరకు ఎక్కొచ్చు మంచిగా ఇందులో యూజ్ చేసుకోవచ్చు 5 ప్రీ ప్రోగ్రామ్ మోడ్స్ ఉంటాయి ఇందులో 0 to 180 స్పీడ్ లెవెల్స్ ఉంటాయి సో రిమోట్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనము రన్నింగ్ జాగింగ్ వాకింగ్ ఇలాంటివి ఏదైనా మనము సెట్ చేసుకొని చేసుకోవచ్చు ఈ 2 ఆర్మ్ బ్యాండ్స్ వస్తాయి కాబట్టి ఆర్మ్స్ టోన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది మనకి కింద వైబ్రేట్ అవుతూనే ఉంటుంది అలానే మనము పైన చేతులు ఇలా చేసుకుంటే ఆర్మ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అన్నమాట ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది ప్రోగ్రామ్ బటన్ ఉంటుంది పాజ్ ఉంటుంది అన్నమాట ఇందులో టైం సెట్ చేసుకోవచ్చు టైం డిస్ప్లే అవుతుంది ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఇది చిన్నగా కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి మనం చక్కగా డైనింగ్ టేబుల్ కింద సోఫాల పక్కన పెట్టుకొని డైలీ మనము మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటే కనుక మంచిగా రిలాక్సేషన్తో పాటు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది సో దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా హెల్ప్ అవుతుంది చెక్అవుట్ చేసేయండి నేను అమెజాన్లో తీసుకున్నా అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఓట్స్ తోటి చాలామంది ఆఫ్టర్నూన్ కిచిడీతో పాటు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను మీకు అదేంటంటే రైస్ ఎలా కుక్ చేసుకుంటామో దాని ప్లేస్లో మీరు ఓట్స్ని కుక్ చేసుకోండి అంటే రైస్ని మనము ఓట్స్తో రీప్లేస్ చేస్తున్నాము ఓట్స్ తీసుకుని ఓట్స్ పొడి పొడిగా వచ్చేలాగా మీరు కుక్ చేసుకోండి ఓట్స్ని ఒక 2 గుప్పెళ్ళు తీసుకుని వాటర్లో నానబెట్టుకుని 2 times వాష్ చేసుకుని అందులో ఒక 1/2 teaspoon ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి వాటర్ ఓట్స్కి రోల్డ్ ఓట్స్కి పర్టికులర్గా ఒక్కొక్కసారి కొత్త ఓట్స్ పాత ఓట్స్ని బట్టి రైస్ లాగానే 1/1.5 వాటర్ పట్టచ్చు ఒక్కొక్కసారి 1/2 వాటర్ పట్టచ్చు సో మీ ఓట్స్ని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఇది పొడి పొడిగా కుక్ చేసుకుని కర్రీస్తో పాటు రైస్ లాగా తినేసేయచ్చు అనమాట ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం మన వెయిట్ లాస్ ఫుల్ డే డైట్లో ఓట్స్తో ఓట్స్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను నేను ఓట్స్ బాయిల్ చేసినప్పుడు నేను ఏం వేయలేదు సాల్ట్ కానీ ఏం యాడ్ చేయలేదు మీరు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయొచ్చు అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మీరు వైట్ సాల్ట్ యూజ్ చేస్తున్నారు స్వాతి గారు అని చెప్పి అవును వైట్ సాల్ట్ యూజ్ చేయకూడదని ఎక్కడా లేదు మనము బ్యాలెన్స్ చేసుకోవాలి పింక్ సాల్ట్ యూజ్ చేయాలి వైట్ సాల్ట్ యూజ్ చేయాలి రాక్ సాల్ట్ యూజ్ చేయాలి సాల్ట్ గురించి నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా సాల్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను వంటలో అలానే వైట్ సాల్ట్ యూజ్ చేస్తాను రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను ఇక్కడ మన నైట్ డిన్నర్ విషయంలోకి వచ్చేస్తే లైట్గా ఉండేలాగా చూసుకోవాలి అలానే ఫిల్లింగ్గా కూడా ఉండాలి అందుకని నేను ఓట్స్ పెరుగన్నం చూస్ చేసుకున్నా మీరు రోజు ఇలానే తినాలి అని కాకుండా ఓట్స్ తోటి రోటీ చేసుకోవచ్చు ఓట్స్ తోటి ఇంకా ఏదైనా రెసిపీస్ కట్లెట్స్ అలా నేను చాలా రెసిపీస్ చూపించాను మన ఛానల్లో ఓట్స్ తోటి ఓట్స్తోనే ఎందుకంటే ఓట్స్ వెయిట్ లాస్ని స్పీడ్గా ప్రమోట్ చేస్తుంది అంటే మనం ఇప్పుడు 10 days వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఓట్స్ మనకి కొంచెం ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యేలాగా చేస్తుంది అందుకని ఓట్స్ ప్రిఫర్ చేశాను నేను మీరు ఓట్స్ కాదు అని అంటే ఇందులో మిల్లెట్స్ తీసుకోవచ్చు క్వినోవా తీసుకోవచ్చు కొంచెంగా వైట్ రైస్ తీసుకోవచ్చు కొంచెంగా బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ తినకుండా ఉండలేను అనుకున్న వాళ్ళు ఇక్కడ నేను ఓట్స్ తోటి పెరుగన్నం చేస్తున్నాను ఇది చాలా ఈజీ ఓట్స్ అయితే ముందు బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఇన్స్టెంట్ ఓట్స్ అయితే కనుక జస్ట్ హాట్ వాటర్ వేసి ఒక 10 minutes అలా వదిలేసేయండి దానిలో మీరు పెరుగు యాడ్ చేసుకోండి రోల్డ్ ఓట్స్ కాబట్టి వీటిని నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా పెరుగన్నానికి కాబట్టి ఇవి చల్లగా అయిపోయినాయి పొడి పొడిగా ఎలా వస్తాయి అని చాలా మంది అడిగారు సో నేను అందుకే మీకోసం చూపించాను చూడండి దీంతో మీరు రైస్ లాగా కర్రీస్ సాంబార్ పప్పు ఇలా అయినా తినేయచ్చు ఒక రోజు ఆఫ్టర్నూన్ రోజు కిచడీనే తినాలని ఏం లేదు సో దీనిలో మీరు ఏది కావాలంటే అది అన్నంలానే అన్నంలో ఇలా ఈ ఓట్స్ ని రీప్లేస్ చేసి మీరు దీనిలో రోటి పచ్చడి అలా ఇంకా మీకు ఏం కావాలంటే అది చేసుకొని తినచ్చు సో ఇప్పుడైతే నేను పెరుగు మిక్స్ చేసి పక్కన పెట్టేసి దీనికి తాలింపు వేస్తాను సో ఇది మన వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీ రెడీ అయిపోతుంది ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్గా మన పొట్టకు సరిపోతుంది సరిపోదు అని అనుకోకండి ఓట్స్ కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది చాలా ఫిల్లింగ్ అనిపిస్తుంది అండ్ ఎక్కువసేపు మనకు ఆకలి కూడా వేయదు నేను కొంచెం వాటర్ వేస్తున్నాను మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే పెరుగన్నం కాకపోయినా మజ్జిగలో అయినా సరే ఓట్స్ని నానబెట్టేసి మీరు అలా తీసుకున్నా ఓవర్నైట్ ఓట్స్ మనం ఎలా చేసుకుంటున్నామో అలా మీరు మజ్జిగలో నానబెట్టేసి అని తీసుకోవచ్చు సో దీనిలో మీరు కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అవన్నీ పెట్టుకొని తాలింపు వేసుకోవచ్చు లేదా దద్దోజనం మనం ఎలా చేసుకుంటాము దానిమ్మ గింజలు
అల్లం ముక్కలు కొంచెం సన్నగా తరిగి, అల్లం కూడా వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అవుద్ది అండ్ ఈ వింటర్స్ లో మంచిది కూడా. ఇప్పుడు నేను ఇలా కలిపి పెట్టేశాను కదా, ఈ ఓట్స్ ఈ పెరుగుని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుని కావాలంటే కొంచెం పెరుగు, కావాలంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి తాలింపు పెట్టుకుని దానిమ్మ గింజలు కలుపుకుంటే మన వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. సో ఈ వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే నేను తీసుకోను, లంచ్లో కిచిడి, అలానే ఈవినింగ్ ఒకరోజు నేను ఓవర్ నైట్ ఓట్స్ చేసుకునేలాగా నైట్ తీసుకుంటా, లేదంటే ఇలా దద్దోజనంలాగా చేసుకుంటా, లేదంటే ఓట్స్ తోటి ఫ్రైడ్ రైస్ చేసుకుంటా, చికెన్, పనీర్, ఎగ్, ఏది తినాలంటే అది, లేదంటే కనుక ఓట్స్ని పొడి పొడిగా కుక్ చేసుకుని అందులో నేను కర్రీస్ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటానో అట్లా నేను రసం అయితే రసం, అందులో ఒక ఆమ్లెట్ వేసుకొని తింటాను, పప్పుచారు అయితే పప్పుచారు, అందులో ఒక వడియాలు పెట్టుకొని తింటా. అట్లా మనము ఓట్స్ తినడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను ఓట్స్ దద్దోజనం చేస్తున్నాను. ఇదైతే చాలా చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ఈ డైట్ ప్లాన్ కాలేజ్ పిల్లలకైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, వర్కింగ్ వాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఓవర్ నైట్ ఓట్స్ మీరు అలానే పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఓట్స్ కిచడీ చేసుకోవచ్చు, లేదంటే ఓట్స్ తోటి ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఓట్స్తో దద్దోజనము, ఓట్స్ తోటి ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకుని తీసుకుని వెళ్ళి మంచిగా తినొచ్చు. టేస్ట్ తగ్గుతుంది ఏమో, టేస్ట్ బాగోదేమో అనుకోకండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పటి వరకు మీరు చూసిన ఈ డైట్లో మనము అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలానే పెరుగు తినలేదు అనుకుంటారు చాలామంది, పెరుగు అన్నం తినకపోతే ఆ రోజు ఏదో లోటుగా అనిపిస్తుంది, అలాంటి వాళ్ళ కోసం ఇలా దద్దోజనం లాగా చేసుకుని ఇన్ని నేను ఎన్ని ఆప్షన్స్గా చూపిస్తున్నా, మీరు ఏ టైంలో ఏది తీసుకోవాలి అని అనిపిస్తే అలా తినండి. కానీ ఇలా తింటే కనుక నేను చూపించినట్టు ఖచ్చితంగా 1 మంత్ కరెక్ట్గా మీరు ఇలా చేయగలిగితే మనకి ఛాన్సెస్ ఉన్నాయి 8 కేజెస్ అయినా వెయిట్ తగ్గచ్చు, అది కూడా హెల్దీగా. మనం ఏమీ ఏదో క్రాష్ డైట్ చేసేసి తగ్గట్లేదు. మనం ఇదే ప్లేస్లో మనం స్లో స్లోగా ఓట్స్ నుంచి మిల్లెట్స్కి షిఫ్ట్ అవ్వచ్చు, మిల్లెట్స్ నుంచి బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవ్వచ్చు, బ్రౌన్ రైస్ నుంచి స్లోగా వైట్ రైస్కి, అలా బాడీకి అలవాటు చేసుకుంటూ వెయిట్ లాస్ అనేది చేయొచ్చు. సో ఈ కిచిడి మనం ఒక బౌల్ క్వాంటిటీ తింటే చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇందులో మీరు కావాలంటే చియా సీడ్స్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, దానిమ్మ గింజలు, అల్లము ఇలా కూడా వేసుకుంటే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఇది మన డిన్నర్ రెసిపీ. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చూపించాను కదా. ఈ మధ్యలో మీరు టీ తాగచ్చా, కాఫీ తాగచ్చా, షుగర్ యూజ్ చేయొచ్చా అని అడగద్దు. మన ఈ డైట్లో స్పెషల్గా అసలు ఎక్కడ కూడా మనకి షుగర్ అనేది ఉండదన్నమాట, స్వీట్ అనేది ఉండదు. మీరు తేనె ఉంది కదా, మీకు ఒకవేళ స్వీట్ క్రేవింగ్స్ ఏమైనా ఉంటే తేనె యూజ్ చేయండి, ఓట్స్ తోటి పాయసం చేసుకొని తినండి ఒక పూట, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ డైట్ మీరు కరెక్ట్గా చేస్తే ఇంచ్ లాస్, వెయిట్ లాస్ అనేది చాలా బాగుంటుంది. ఎంతమంది ఎంత వెయిట్ తగ్గుదాం అనుకుంటున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను కూడా ఒక 10 డేస్ ఇదే డైట్ ఫాలో అవ్వబోతున్నాను. అండ్ ఇక్కడ వైబ్రేషన్ ప్లేట్ని నాకన్నా ఎక్కువ కావ్య బాగా యూజ్ చేస్తుందన్నమాట. తనకేంటంటే పొట్ట, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, సో దానికోసం అని చెప్పి యూజ్ చేస్తుంది. తన హైట్కి తను ఒక 5 కేజీస్ ఎక్స్ట్రా వెయిట్ ఉంది, దానికోసం అని చెప్పి యూజ్ చేస్తుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వెయిట్ లాస్ డైట్ నేను ఏదో వ్యూస్ కోసమో దేనికోసమో చేయలేదు, చాలామంది తగ్గాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చేశాను. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.